ప్రధానమంత్రి అయిన సాలార్ జంగ్ తనకు సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామ్ అనే అతనిని అంతరంగిక కార్యదర్శిగా నియమించుకున్నాడు. బిల్గ్రామ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1876 నుంచి 1883 వరకు, అంటే సాలార్ జంగ్ మరణించే నాటికి ఆ పదవిలో ఉన్నాడు. ఇతని ఆధీనంలో ఇంగ్లీష్ కార్యాలయం కూడా ఉండేది. ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి 14 కార్యాలయాలను సాలార్ జంగ్ ఏర్పాటు చేశాడు. దీనితో నిజాం రాజ్యంలో పరిపాలన వ్యవస్థ క్రమబద్ధతను సంతరించుకున్నది. పరిపాలన విధానం. పరిపాలన మొత్తం ప్రధానమంత్రి సాలార్ జంగ్ చేతుల మీద నియంత్రణ కొనసాగేది. దివాన్ లేదా రీజెంట్ అని కూడా సంబోధించేవారు. సాలార్ జంగ్ ప్రధానంగా ఉన్న చివరి దశలో, అంటే 1860లో పరిపాలన వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాడు. పరిపాలనలో ఉప ప్రధాని, బ్రిటిష్ రెసిడెంట్, ఆర్థిక మంత్రి అత్యంత ముఖ్యమైన 4 శాఖలను సాలార్ జంగ్ తీసుకునేవాడు. పరిపాలన సమర్థతను పెంచడానికి అధికార విభజనకు శ్రీకారం చుట్టాడు. సమర్థవంతమైన పాలన అందించడానికి పాలన వ్యవస్థను 4 శాఖలుగా విభజించాడు. అవి రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, పోలీస్ శాఖ, ఆర్థిక శాఖ, సైనిక శాఖ, వైద్య శాఖ, ప్రజాపాలన శాఖ, రాజకీయ శాఖ, తపాల శాఖ, రైల్వే టెలిగ్రాఫ్ శాఖ, సర్ఫికాస్ భూములు. వీటిలో అత్యంత ముఖ్యమైన 4 శాఖలు రెవెన్యూ, న్యాయం, పోలీస్, ఆర్థిక. పైన పేర్కొన్న 14 శాఖలలో 7 శాఖలకు ప్రత్యేకంగా మంత్రులు ఉండేవారు. అవి రెవెన్యూ, పోలీస్, న్యాయ, విద్య, వైద్య, ప్రజాపనులు, పురపాలక శాఖలు. ఈ శాఖలకు ఉన్న మంత్రులను సర్దార్ ఉల్ మిహామ్ అంటారు. ఈ మంత్రులు ఆయా శాఖలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని కార్యదర్శుల ద్వారా రూపొందించి నేరుగా ప్రధానికి పంపిస్తారు. ముఖ్యమైన శాఖలకు మంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రి ఉండేవారు. ఇతనిని సెమీ సదర్ ఉల్ మిల్ మిహామ్ అనేవారు. ఉప మంత్రి మంత్రికి సహాయపడుతూ పన్నుల వసూలులో కీలక పాత్ర పోషించేవాడు. కీలక శాఖ మంత్రులు ఉప మంత్రులతో పాటు కార్యదర్శులు కూడా ఉన్నారు. వీరు ప్రధాని ఆధ్వర్యంలో వివిధ శాఖలకు సంబంధించిన అంశాలను పరిశీలించేవారు. మనం ఇప్పటివరకు సాలార్ జంగ్ ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణల గురించి చర్చించాము. ఇక అతను ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణల గురించి ఇప్పుడు మనము చర్చిద్దాము. చర్చలోకి వెళ్లే ముందు ఆనాటి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటి చేయడానికి సాలార్ జంగ్ తీసుకున్న చర్యలు ఇప్పుడు మనము చర్చిద్దాము. సాలార్ జంగ్ అధికారానికి వచ్చే నాటికి నిజాం రాజ్య ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. అంతకుముందు ప్రధాన పదవిని నిర్వహించిన చందులాల్ లాంటి వారి ఆర్థిక విధానాలు నిజాం ఖజానాను దివాలా తీయించింది. కాబట్టి సాలార్ జంగ్ అధికారం చేపట్టగానే ప్రభుత్వ వ్యయం తగ్గించి ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాడు. ఇందుకోసం అనేక చర్యలు తీసుకున్నాడు. పరిపాలన యంత్రాంగాన్ని పూర్తిగా పరిశీలించి పని లేకుండా ఉండి హెచ్చు జీతాలు తీసుకుంటున్న 100 మంది ఉద్యోగులను తొలగించాడు. వారు నిర్వహించే పదవులను రద్దు చేశాడు. దీంతో ఉద్రేకంతో ఉన్నవారు సాలార్ జంగ్పై హత్యాయత్నం కూడా చేశారు. అయినప్పటికీ చరించకుండా తన సంస్కరణలను అమలు చేశాడు. నిజాంకు ఆనాడు మరాఠీల నుంచి, మైసూర్ పాలకుల నుంచి ఉన్న ప్రమాదాలు లేవు. కాబట్టి సైనికుల సంఖ్యను తగ్గించాలనుకున్నాడు. సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్న ఇంగ్లీష్ సైన్యం దేశరక్షణకు చాలని నిజాం సొంత సైన్యాన్ని కొంత తగ్గించాడు. ఈ రెండు చర్యల వల్ల ప్రభుత్వ నిర్వహణలో దుబారా ఖర్చు తగ్గి 2 సంవత్సరాల ఆర్థిక లోటు తీరింది. దాంతో వడ్డీ వ్యాపారులకు తాకట్టు పెట్టిన నిజాం ఆభరణాలు, నగలను, వజ్రాలను, భూములను విడుదల చేయించాడు. సాలార్ జంగ్ కాలంలో భారతదేశ చరిత్రలో జరిగిన ప్రధాన సంఘటన సిపాయిల తిరుగుబాటు. 1857 సిపాయిల తిరుగుబాటు భారతదేశంలోని కంపెనీ ప్రభుత్వాన్ని కదిలించింది. హైదరాబాద్ సంస్థానం తిరుగుబాటులో చేరాలని ప్రజల నుంచి సాలార్ జంగ్పై ఒత్తిడి వచ్చింది. కానీ సాలార్ జంగ్ దూరదృష్టితో ఆలోచించి తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి సంస్థానంలో తిరుగుబాట్లు తప్పని గ్రహించి తిరుగుబాటుదారులను మందలించి ఇంగ్లీష్ వారిని సమర్థించాడు. ముస్లిం ప్రజలను రెచ్చగొడుతున్న అల్లావుద్దీన్ మౌల్వీని బంధించి అండమాన్ దీవులకు పంపాడు. హైదరాబాద్లో బ్రిటిష్ రెజిమెంట్పై దాడి చేసిన తురేబాజ్ ఖాన్ను బ్రిటిష్ వారు కాల్చి చంపారు.
సాలార్జంగ్ అనుకూల చర్యల వల్ల నిజాం రాజ్యం రక్షించబడింది. సాలార్జంగ్ బ్రిటిష్ వారిని ఒప్పించి 1853లో బకాయి కింద వారు ఆక్రమించిన రాయచూర్ ఉస్మానాబాద్లను తిరిగి సంపాదించాడు. బ్రిటిష్ వారికి నిజాం బకాయి పడిన 50 లక్షల రూపాయలను కూడా రద్దు చేయించాడు. సాలార్జంగ్ ప్రధానంగా హైదరాబాద్ సంస్థానానికి చేసిన గొప్ప ఉపకారమే నిజాం రాజ్య ఆర్థిక పరిస్థితి చక్కబడింది. హైదరాబాద్ సంస్థానానికి చేసిన సేవలకు గాను అతనికి బ్రిటిష్ వారు సన్మానించి సత్కరించారు. అంతేగాక తిరుగుబాటును అణచివేయడంలో బ్రిటిష్ వారికి సహకరించినందుకు 5వ నిజాం అబ్దుల్ జాలకు బ్రిటిష్ వారు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును ప్రదానం చేశారు. ఇప్పటివరకు మనం నిజాం కాలంలో ఉన్న సాలార్జంగ్ ఆర్థిక సంస్కరణని మనము డిస్కస్ చేశాము. ఇప్పుడు అతను ప్రవేశపెట్టినటువంటి రెవెన్యూ సంస్కరణను చర్చించబోతున్నాము. సాలార్జంగ్ ప్రవేశపెట్టిన రెవెన్యూ సంస్కరణలు, సాలార్జంగ్ తరపున సంస్కరణలు, రెవెన్యూ సంస్కరణలు చాలా ముఖ్యమైనవి. రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు రెవెన్యూ కాబట్టి రెవెన్యూ విధానాన్ని 1864లో పూర్తిగా పునర్వ్యవస్థీకరించాడు. అప్పటి వరకు ప్రభుత్వాలు ప్రభుత్వానికి పన్ను చెల్లించే రైతుకు మధ్య వేలం పడిన గుత్తేదారులు ఉండేవారు. వీరు రైతులను పీడించేవారు. ఈ విధానాన్ని సాలార్జంగ్ పూర్తిగా మార్చివేశాడు. సాలార్జంగ్ రూపొందించిన రెవెన్యూ విధానాన్ని జిలాబందీ విధానం అంటారు. దీని ప్రకారం నిజాం రాజ్యాన్ని 17 రెవెన్యూ జిల్లాలుగా, ఈ రెవెన్యూ జిల్లాలను 5 ప్రాంతీయ మండలాలుగా ఏర్పాటు చేశాడు. ఆ ప్రాంతీయ మండలాలు చూసుకున్నట్టయితే, ఒకటి ఉత్తర మండలం. ఈ ఉత్తర మండలంలో నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాలు ఉంటాయి. రెండవది దక్షిణ మండలం. దక్షిణ మండలంలో గుల్బర్గా, షోలాపూర్, రాయచూర్ ప్రాంతాలు ఉంటాయి. మూడవది పశ్చిమ మండలం. ఈ పశ్చిమ మండలంలో బీదర్, నాందేడ్ ప్రాంతాలు ఉంటాయి. ఇక నాలుగవది తూర్పు మండలం. ఈ తూర్పు మండలంలో వరంగల్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాలు వస్తాయి. ఇక ఐదవది వాయవ్య మండలం. ఈ వాయవ్య మండలంలో ఔరంగాబాదు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఇందులోకి వస్తాయి. సాలార్జంగ్ ఏం చేశాడు? ప్రతి మండలానికి ఒక సుబేదారు నియమించాడు. జిల్లాలో ప్రధాన తహసీల్దార్ అనే ఉద్యోగి ఉండేవాడు. ప్రధాన బాధ్యత ఏమిటంటే భూమి శిస్తు వసూలు చేయడం అతని ప్రధాన విధి. ఏంటి? జిల్లాలో ప్రధాన తహసీల్దార్ అనే ఒక ఉద్యోగి ఉండేవాడు. అతని ప్రత్యేక విధి ఏంటి? భూమి శిస్తు వసూలు చేయడం. ఇక ఈ రెవెన్యూ శాఖను ఒకటి ఏర్పాటు చేశాడు. రాజ్యమంతటా పరిపాలన క్రమబద్ధం చేయడానికి 1864 రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేశాడు. ఈ రెవెన్యూ బోర్డులో ఒక అధ్యక్షుడు, 4 సభ్యులు ఉంటారు. వీరికి వ్యవసాయం, వర్తక వ్యాపారాలు, ఎగుమతి దిగుమతి సుంకాలు, స్టాంపు డ్యూటీ, రహదారులు, స్థానిక సంస్థలకు సంబంధించిన పనులన్నింటిపై అజమాయిషీ అధికారాలను ఇవ్వడం జరిగింది. 200 రూపాయల వరకు శిస్తు మాఫీ చేసే అధికారం ఈ రెవెన్యూ బోర్డుకు కలదు. కానీ 1867లో దీన్ని రద్దు చేసి దాని స్థానంలో సదర్ మహాకే ఇమెల్ గుజారీ అనే పేరుతో కేంద్ర రెవెన్యూ శాఖ ఏర్పాటైంది. ఏమైంది? సదర్ మహాకే ఇమెల్ గుజారీ అనే పేరుతో కేంద్రంలో రెవెన్యూ శాఖను ఏర్పాటు చేశాడు. ఈ శాఖ ప్రధాన అధికారులను ముతామిమిం రుకున్ అనేవారు. ఈ శాఖ ప్రధాన అధికారులు ఏమనేవారు? ముహాతామిం రుకున్ అనేవారు. వీరు వ్యవసాయము, నీటి సాగు, గ్రామ రక్షణ దళము, స్టాంపుల మంజూరి వంటి విధులు నిర్వర్తించేవారు. కానీ దీన్ని కూడా 1868లో రద్దు చేసి రెవెన్యూ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాడు. ఈ రెవెన్యూ మంత్రిత్వ శాఖలో ఎలా ఉంటుంది? రెవెన్యూ మండలాల్లో భూమి శిస్తు వసూలు చేయడానికి గతంలో ఉన్న వేలం పద్ధతిని, భూస్వామ్య దళాలను తొలగించి రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టాడు సాలార్జంగ్. రైతుకు ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఏర్పరిచి తమ భూములపై హక్కులు కలిగించాడు. ఇనాం భూములను రద్దు చేశాడు. రైతువారి విధానం ప్రవేశపెట్టాడు. ప్రతి 30 సంవత్సరాలకు ఒక్కసారి శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టాడు. భూములను కొలిపించి, హద్దులు నిర్ణయించి, రికార్డులు తయారు చేయించాడు. భూమి విస్తీర్ణాన్ని, సాగు పరిమాణాన్ని బట్టి నిర్ణయించే శిస్తు పద్ధతి ప్రవేశపెట్టాడు. భూమి ఇస్తూ పన్ను రూపంలో కానీ ధన రూపంలో కానీ
ధాన్య రూపంలో చెల్లించాల్సిన నిర్ణయించాడు. భూమిని సర్వే చేయడానికి సర్వే సెటిల్మెంట్ విభాగాన్ని 1870లో ఏర్పాటు చేశాడు. ఈ భూములను సర్వే చేయించడానికి సారాజ్యం ఏం చేశాడు, 1870 సంవత్సరంలో సర్వే సెటిల్మెంట్ విధానాన్ని ఏర్పాటు చేశాడు. అంతకుముందు రెవెన్యూలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇనాములు ఇచ్చే పద్ధతి ఉండేది. సాలార్జంగ్ ఏం చేశాడంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇనాములు ఇచ్చే పద్ధతిని రద్దు చేసి జీతాలు ఇచ్చే విధానాన్ని ఏర్పాటు చేశాడు. అసమర్థులు అవినీతి గల ఉద్యోగులను తొలగించి సమర్థులు నిజాయితీపరంగా నియమించాడు. బలవంతంగా పన్నులు వసూలు చేయడం, జరిమానాలు విధించడం, శిక్షలు వేయడం వంటి పద్ధతులను పూర్తిగా తొలగించాడు. ఇప్పుడు మనం సాలార్జంగ్ ప్రవేశపెట్టినటువంటి న్యాయ సంస్కరణల గురించి చర్చిద్దాం. రాజ్యంలో సంఘ విద్రోహ కార్యక్రమాల నియంత్రణకు సాలార్జంగ్ న్యాయ సంస్కరణ అమలుపరిచాడు. తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. తాలూకాదారుల నియామకాలతో పాటు మున్సిపలు, మీర్ అదిలనే పేరుతో న్యాయమూర్తులను నియమించాడు. ఎవరెవరిని? మున్సిపలు మరియు మీర్ అదిల్ పేరుతో న్యాయమూర్తులను నియమించాడు. నగరంలో 3 న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. జిల్లా న్యాయస్థానాల తీర్పులపై అప్పీలకి హైదరాబాద్లో అదాలత్ ఇ పాదుషాహి అనే ఉన్నత న్యాయస్థానం ఏర్పాటు చేశాడు. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 4 ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. ఈ న్యాయస్థానం మరణ దండన, యావజ్జీవ శిక్ష తప్ప ఏ శిక్ష అయినా విధించవచ్చు. ఇతను ఏం చేశాడు, హైదరాబాదులో జిల్లా న్యాయస్థానాల్లో ఒకవేళ వాళ్ళకు కక్షిదారులకు కానీ సామాన్య ప్రజలకు కానీ తీర్పు నచ్చకపోతే అప్పీలుగా వెళ్ళడానికి హైదరాబాద్లో అదాలత్ ఇ పాదుషాహి అనే ఉన్నత న్యాయస్థానం ఏర్పాటు చేశారు. అందులో సభ్యులుగా ఒక ప్రధాన న్యాయమూర్తి, 4 ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. మరి అదాలత్ ఇ పాదుషాహి అనే ఉన్నత న్యాయస్థానానికి పరిధిలో ఎంతవరకు ఉండేటువంటి వాటికి మరణదండన, యావజ్జీవ శిక్ష తప్ప ఇంకా ఏ శిక్ష అయినా విధించవచ్చు. హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా భుజింగి దివానీ అదాలత్, ఖుర్ద దివానీ అదాలత్ అనే 2 సివిల్ కోర్టులను మరియు సాంజాదార్ అదాలత్ అనే క్రిమినల్ కోర్టును స్థాపించాడు. హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా సాలార్జంగ్ ఏం చేశాడు, భుజింగి దివానీ అదాలత్, ఖుర్ద దివానీ అదాలత్ అనే 2 సివిల్ న్యాయస్థానాలు మరియు సాంజాదార్ అదాలత్ అనే క్రిమినల్ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడు. ఇందులో ప్రధాన న్యాయమూర్తిని నాజియా అని పిలిచేవారు. ఈ న్యాయస్థానాలను సమన్వయం చేయడానికి 1862లో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఒక న్యాయ సెక్రటేరియట్ని ఏర్పాటు చేశాడు. నాగరిక సామాజిక దృష్టితో శిక్షలను మార్పులు తెచ్చాడు. శరీర విభాగాలను తొలగించి కఠిన శిక్షలను రద్దు చేసి కారాగార శిక్షలను అమలు చేశాడు. ఇవి మన సాలార్జంగా ప్రవేశపెట్టినటువంటి న్యాయ సంస్కరణలు. ఇప్పుడు మనం సాలార్జంగ్ ప్రవేశపెట్టినటువంటి విద్యా సంస్కరణ గురించి చర్చిస్తున్నాము. సాలార్జంగ్ స్వతహాగా గొప్ప విద్వాంసుడు, బాగా చదువుకున్నవాడు. రాజ్యం అభివృద్ధి చెందాలంటే రాజ్య అభివృద్ధికి మేధావులు, విజ్ఞానవంతుల అవసరం ఎంతో ఉందని అతను గుర్తించాడు. మరి ఆ అవసరం తీర్చాలంటే అది విద్య ద్వారానే సాధ్యమని సాలార్జంగ్ నమ్మాడు. అందుకోసం అతను ఏం చేశాడు, విద్యా సంస్కరణని అమలు చేశాడు. విద్యావంతులు లేని పరిపాలన సక్రమం లేని గ్రామించి విద్యాభివృద్ధికి కృషి చేశాడు. రాజ్యంలో విద్యాలయాల స్థాపనకు అతని కార్యదర్శి సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామ్ సహాయపడ్డాడు. 4వ నిజాం నసీరుద్దౌలా కాలంలో 1850లో దారుల్ ఉలూమ్ అనే ఉన్నత విద్యా సంస్థ నెలకొల్పి పాశ్చాత్య విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంటే అందులో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. దీంతో పర్షియన్, అరబిక్, ఉర్దూ పదాల భాషలతో పాటు ఇంగ్లీషు కూడా బోధించే ఏర్పాటు చేశాడు. పాశ్చాత్య విద్యకై, ఇంగ్లీషు భాష బోధనకై అనేక ఆంగ్ల భాషా పాఠశాలను నెలకొల్పాడు. నిజాం రాజ్యంలో విద్యాభివృద్ధికై సాలార్జంగ్ ప్రవేశపెట్టిన స్కూళ్ళు పరిశీలించినట్లయితే 1870లో సిటీ స్కూల్ స్థాపించబడింది. 1872 సంవత్సరంలో చాదర్ఘాట్ హై స్కూల్ను ప్రారంభించారు. 1873లో కేవలం ప్రభువుల పిల్లలు, అంటే ఎవరైతే సమాజంలో ఉన్నత స్థానంలో, ఆనాడు నిజాం సంస్థానంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి పిల్లల కోసం సపరేట్గా 1873లో
మదర్సా ఆలియా అనే స్కూల్ స్థాపించారు. అది కాకుండా కేవలం రాజకుటుంబం అంటే నిజాం రాజకుటుంబం వాళ్ళ బంధువులు పిల్లల కోసం మదర్సా ఏ ఐజా అనే స్కూల్ని 1878 స్థాపించారు. అంతేకాకుండా గ్లోరియో గర్ల్స్ హై స్కూల్ అనే స్కూల్ని 1881 స్థాపించారు. ఈ విధంగా అనేక విద్యాలయాలను స్థాపించి వాటిలో ఇంగ్లీష్ బోధనను ప్రవేశపెట్టాడు. అంతేకాదు 1870 ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించాడు. ఇది హైదరాబాద్ రాష్ట్రానికి కావాల్సినటువంటి సాంకేతిక నిపుణులను తయారు చేసి పెట్టింది. కేవలం రాజధాని హైదరాబాద్కే కాక తాలూకా జిల్లాలో కూడా విద్యా సంస్థను నెలకొల్పాడు. ఇది సాలార్ జంగ్ గారి యొక్క సంస్కరణ. సాలార్ జంగ్ మరణించిన తర్వాత చాదర్ఘాట్ ఉన్నత పాఠశాలలోని ఇంటర్మీడియట్ తరగతులు మదర్సా ఏ ఆలయాలో విలీనం చేస్తూ 1887 నిజాం కాలేజీ స్థాపించబడింది. ఏం జరిగింది, సాలార్ జంగ్ మరణించిన తర్వాత చాదర్ఘాట్లో స్థాపించిన ఉన్నత పాఠశాలలోని ఇంటర్మీడియట్ తరగతులను మదర్సా ఏ ఆలయాలో విలీనం చేస్తూ 1887 నిజాం కాలేజీ స్థాపించారు. అంటే అంతకుముందు ఉన్నటువంటి లేదా 1800 ప్రభుల పిల్లల కోసం 1873 స్థాపించిన మదర్సా ఆలియా స్కూల్ను పేరు మార్చుతూ నిజాం కాలేజీగా మార్చినాడు. నిజాం కాలేజీగా మార్చుతూ చాదర్ఘాట్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ని తీసుకొచ్చి ఈ నిజాం కాలేజీని స్థాపించారు. ఇది మన సాలార్ జంగ్ గారు ప్రవేశపెట్టినటువంటి విద్యా సంస్కరణలు. సాలార్ జంగ్ గారు రాజ్యంలో శాంతి భద్రతలు కాపాడడానికి పోలీస్ సంస్కరణలు కూడా ప్రవేశపెట్టాడు. పోలీస్ సంస్కరణలు నిజాం రాజ్య సుస్థిర అభివృద్ధికి శాంతి భద్రతలకు అతి ముఖ్యమని భావించినటువంటి అతను పోలీస్ సంస్కరణ ప్రవేశపెట్టాడు. రెవెన్యూ విభాగం నుంచి పోలీస్ సంస్కరణను వేరు చేశాడు. సక్రమమైన క్రమబద్ధమైన పటిష్టమైన పోలీస్ వ్యవస్థను 1865 ఏర్పాటు చేశాడు. రాజ్యంలో గల 17 జిల్లాలకు ఒక్కొక్క పోలీస్ సూపరింటెండెంట్ అంటే ఈనాటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ లెవెల్ అధికారి అన్నమాట, వారిని నియమించాడు. ఎవరిని, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క సూపరింటెండెంట్ పోలీస్ సూపరింటెండెంట్ ఎస్పీ స్థాయి అధికారిని నియమించాడు. ఇతను జిల్లా పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని పర్యవేక్షించేవాడు. 2 తాలూకాలకు ఒక సబ్ ఇన్స్పెక్టర్ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ అనుసుడు ఆ లెవెల్ అధికారిని నియమించాడు. పెద్ద తాలూకాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సబ్ ఇన్స్పెక్టర్ని నియమించాడు. ప్రతి జిల్లాకు అవసరమైన కింది స్థాయి పోలీసులను కూడా నియమించారు. ఈ పోలీసుల యొక్క ప్రధాన విధి ఏంటి, శాంతి భద్రతల పరిరక్షణ వీరి యొక్క ప్రధాన విధి. రాయచూర్ ఉస్మానాబాద్ ప్రాంతాలు కూడా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా పటిష్టమైన పోలీస్ వ్యవస్థను సాలార్ జంగ్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ పనిచేసిన పోలీస్ అధికారులు మిక్కిలి సమర్థులు. సాలార్ జంగ్ వారి చేత నిజాం రాజ్య పోలీస్ వ్యవస్థను పటిష్టం చేశాడు. సమర్థులైన పోలీస్ విభాగానికి వారిని ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ కూడా మన సాలార్ జంగ్ ఇప్పించాడు. అయితే సాలార్ జంగ్ ఏర్పాటు చేసిన పోలీస్ శాఖను అప్పుడు ఏమని పిలిచేవారు, మహకాయ్ ఈ కొత్వాలి అని పిలిచేవారు. ఏమని పిలిచేవారండి, మహకాయ్ ఈ కొత్వాలి అని పిలిచేవారు. దొంగతనాలు దారి దోపిడీలను అణిచివేయడానికి నిజామత్ అనే ప్రత్యేక పోలీస్ దళాన్ని ఏర్పాటు చేశాడు. దొంగలు మరియు దారి దోపిడీలను అణిచివేయడానికి నిజామత్ అని ప్రత్యేక పోలీస్ దళాన్ని సాలార్ జంగ్ ఏర్పాటు చేశాడు. 1867 పోలీస్ శాఖను రెవెన్యూ శాఖ నుంచి వేరు చేశాడు. అంటే 1867 వరకు ఈ పోలీస్ శాఖ అనేది రెవెన్యూ శాఖలో భాగంగా ఉండేది. అలాంటిది ఏం చేశాడు, 1867 ఈ పోలీసు శాఖను రెవెన్యూ శాఖ నుంచి వేరు చేశాడు. తర్వాత ఏం చేశాడు, దీనిని న్యాయశాఖ పరిధి కార్యదర్శి పర్యవేక్షణకు తీసుకొచ్చాడు. అంతేకాదు సాలార్ జంగ్ సోవర్స్ అనే పోలీసులను ప్రతి జిల్లాకు నియమించాడు. ప్రభుత్వ ఖజానా వద్ద బాధ్యతలు జిల్లా తాలూకా ప్రజా సంఘాల అధికారుల నుంచి వీరి యొక్క కర్తవ్యం. అంటే
సామ్రాజ్యం సోవర్స్ అనే పోలీస్ వీళ్ళు ఏం చేస్తారు, ట్రెజరీస్ అంటే ఆధునిక ఖజానాలు అంటారు, వాటి వద్ద వీళ్ళు లేకుంటే ప్రజలకు సంబంధించినటువంటి రెవెన్యూ తాలూకా జిల్లా కార్యాలయాలు వీళ్ళు రక్షణకు నిర్వహించడం వీరి యొక్క కర్తవ్యం. పోలీస్ వ్యవస్థలను పటిష్టం చేయడంతో పాటు సాలార్జంగు ఆ రోజు ఏం చేశాడు, వారికి ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలను కూడా ఏర్పాటు చేశాడు. పోలీసు ఉన్నతాధికారులను వారి సామర్థ్యం ప్రవర్తన వంటి అంశాల పరిధిలో శ్రేణులుగా నియమించి జీతభత్యాలను నియమించాలంటే వాళ్ళ యొక్క సామర్థ్యాలు ప్రతిభ ఉన్న వాళ్ళను శ్రేణులుగా అంటే గ్రేడ్, ఇప్పుడు మనం గ్రేడ్ అంటాం కదా, ఆ గ్రేడ్ 1, 2, 3 ఇలాగా మొత్తము ఇలాగ 3 గ్రేడులుగా విభజించి ఆ గ్రేడ్ స్థాయిని బట్టి వాళ్ళకు జీతాలు ఇచ్చే పద్ధతిని సారాజ్యంగా ప్రవేశపెట్టాడు. ఆ వర్గీకరణ ఆధారంగానే వాళ్ళకు జీతభత్యాలు నిర్వహించారు. ఉదాహరణకి ఆ రోజు ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే పోలీస్ ఎస్పీ స్థాయి అధికారి మొదటి శ్రేణి అధికారిని తీసుకున్నట్టయితే అంటే గ్రేడ్ 1 ₹200 జీతంగా చెల్లించేవారు. అప్పుడు ఉన్నటువంటి జీతం ఏంటి, హలిసిక్కా. అప్పుడు నిజాం కాల నిజాం ఈ హలిసిక్కా అనే నాణ్యాన్ని కూడా మన సాలార్జంగ్ గారు ప్రవేశపెట్టారు. ₹200 హలిసిక్కాలు మొదటి శ్రేణి సూపరింటెండెంట్కి ఇచ్చేవారు. అదేవిధంగా రెండో స్థాయికి చెందిన సూపరింటెండెంట్లకు ₹170 చెల్లించేవారు. మూడో శ్రేణికి చెందిన వాళ్ళకి ₹140 చెల్లించేవారు. అదే సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చినట్టయితే మొదటి శ్రేణిలో ₹110, రెండవ శ్రేణిలో ₹100, మూడవ శ్రేణిలో ₹90 చెల్లించేవారు. ఆ విధంగా నిజాం సంస్థానంలో పోలీస్ సంస్కరణలను ప్రవేశపెట్టిన సాలార్జంగ్ అధికారుల ప్రతిభ సామర్థ్యం ఆధారంగా జీతాలు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాడు. ఆయా అధికారులు క్రమశిక్షణతో సవాల్గా తీసుకొని విధి నిర్వహించడానికి ఈ విధానం తోడ్పడిందని చెప్పవచ్చు. తదనంతరం ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఇది మార్గదర్శనం నిలిచిందని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ప్రతిభ సామర్థ్యం ఆధారంగా ప్రమోషన్లు ఇచ్చే ఆక్సిలరీ విధానం ఇప్పటికీ పోలీస్ విభాగంలో కొనసాగడం విశేషంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు సాలార్జంగ్ గారు కరెన్సీకి సంబంధించినటువంటి సంస్కరణలు కూడా ప్రవేశపెట్టాడు. ఆ కరెన్సీ కరెన్సీని సంస్కరించడానికి అనేక చర్యలు తీసుకున్నాడు. అస్తవ్యస్తంగా ఉన్న టంకశాల అంటే ఆ రోజు నిజాం రాజ్యంలో ఉన్నటువంటి కరెన్సీని ముద్రించినటువంటి ఒక తయారు చేసేటువంటి కర్మాగారాలు, వాటిని టంకశాలలు అనేవారు. వాటిని సంస్కరించాలని సాలార్జంగ్ సంస్కరణలు చేపట్టాడు. అందుకోసం ఏం చేశాడు, ఆ పాత అందుబాటులో ఉన్న జిల్లా టంకశాలన్నింటినీ రద్దు చేశాడు. 1855 హైదరాబాద్లో ప్రభుత్వ టంకశాలను ఏర్పాటు చేశాడు. అదేవిధంగా హైదరాబాద్లో కేంద్ర కోశాగారాన్ని, కోశాగారం అంటే సెంట్రల్ ట్రెజరీ, దీనిని హైదరాబాద్లో ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి ఏం చేశాడు, నాణాలను ముద్రించే వ్యవస్థను ప్రారంభించాడు. అయితే 1858లో నిజాం నాణాలపైన మొఘల్ చక్రవర్తి పేరును తొలగించి నిజాం నవాబు పేరుతో నాణాలు చలామణి చేశాడు. అంటే అంతవరకు 1857 వరకు అంటే 58 వరకు నిజాం నాణాలపై ఎవరి యొక్క ముద్ర ఉందంటే మొఘల్ చక్రవర్తి పేరు ఉండేది, దాన్ని తీసేసి ఆ స్థానంలో నిజాం నవాబుల పేరుతో కరెన్సీ ముద్రించడం అనేది సాలార్జంగ్ ప్రారంభించాడు. అంతేకాకుండా సాలార్జంగ్ కరెన్సీ సంస్కరణలో భాగంగా ఏం చేశాడంటే హలిసిక్కా అనే నూతన నాణ్యాలను ముద్రించాడు. ఈ కరెన్సీ సంస్కరణ వల్ల నిజాం రాజ్య ఆర్థిక పరిస్థితులు బాగుపడ్డాయి. అంతేకాదు సాలార్జంగ్ 1861లో స్టాంపు పేపర్ కార్యాలయాన్ని హైదరాబాద్లో స్థాపించాడు. ఈ స్టాంపు పేపర్లు కోర్టు వ్యవహారాలకు, ఒప్పంద పత్రాలకు, దరఖాస్తులకు ఉపయోగించే స్టాంపు తయారీకి ప్రత్యేక స్టాంపు పేపర్ ఏర్పాటు చేశారు. అంతేకాదు 1861 సంవత్సరంలో స్టాంపు పేపర్ కార్యం పూర్తిగా మున్నీఖానా ఆధ్వర్యంలో పనిచేసేది. ఈ విధంగా సాలార్జంగ్ హైదరాబాదు సంస్థానంలో కరెన్సీ సంస్కరణను
ప్రవేశపెట్టి దాన్ని తీర్చిదిద్దాడని చెప్పవచ్చు. సాధారణంగా హైదరాబాద్ రాజ్య నిర్మాత హైదరాబాద్ రాజ్యంలో అనేక ఆధునిక సంస్కరణలు ప్రవేశపెట్టి హైదరాబాద్ రాజ్యాన్ని ఆనాటి భారతదేశంలో తిరుగులేని విధంగా అభివృద్ధి పరిచయాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా గారు ఇప్పుడు మనము రవాణా సౌకర్యాలు ప్రవేశపెట్టాను, అవి ఏ విధంగా ప్రవేశపెట్టాలి దాని గురించి మనం చర్చిస్తున్నాము. సాలార్జంగ్ రోడ్డు రైల్వే మార్గాల అభివృద్ధికి విశేషమైన కృషి చేశాడు. బ్రిటిష్ వారి సహకారంతో రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేశాడు. హైదరాబాద్ పట్టణం గుండా అన్ని రహదారులను నిర్మించి అన్ని పట్టణాలను కలుపుతూ హైదరాబాద్ టు అంటే హైదరాబాద్ నుంచి అన్ని ప్రధాన నగరాలను కలుపుతూ రహదారులను నిర్మించాడు. 1870 మద్రాసు నుంచి బొంబాయి వరకు హైదరాబాద్ వాడే గుల్బర్గా మీదుగా నిర్మించవలసిన రైల్వే లైన్ కోసం బ్రిటిష్ వారితో చందా రైల్వే పథకం చందా అంటే నేటి చంద్రాపూర్ అని గుర్తుపెట్టుకోండి ఆ ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో అంతర్భాగంగా హైదరాబాద్లో మొదటి రైల్వే లైన్ సికింద్రాబాద్ వాడి నుంచి ప్రారంభించబడి 1878 పూర్తయింది. హైదరాబాద్ నుంచి షోలాపూర్ వరకు కూడా రోడ్డు మార్గాన్ని సాధారణంగా వేయించాడు. రవాణా సదుపాయాల కల్పనకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశాడు. మన నిజాం చరిత్రలో మొట్టమొదటిసారి రవాణా సదుపాయాల కల్పనకు ఒక డిపార్ట్మెంట్ ప్రజా వర్క్స్ అంటే ప్రజల కోసం పనిచేసేటువంటి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన ఘనత కూడా సార్వజనికు దక్కింది. ఈ శాఖ యొక్క ప్రధాన విధి నిర్వహణ ఏంటంటే అన్ని జిల్లాలను కలుపుతూ అనేక రవాణా మార్గాలను నిర్మించింది. దీంతో అప్పటి వరకు లేని సంబంధాలు మిగతా ప్రాంతాలన్నింటితో హైదరాబాద్కు ఏర్పడి వర్తక వాణిజ్యాలు చాలా అభివృద్ధి చెందాయి. ఈ విధంగా సాలార్జంగ్ నిజాం రాజ్య సర్వతోముఖంగా అనేక సంస్కరణలు చేపట్టాడు. ఇది సాలార్జంగ్ చేపట్టి రవాణా సౌకర్యాలకు సంబంధించిన సంస్కరణ. సాలార్జంగ్ ఈ సంస్కరణలు కాకుండా అనేక సామాజిక రుగ్మతలకు సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నాడు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగింది సతీ సహగమనాన్ని బ్రిటిష్ వారి సహకారంతో నిజాం సంస్థానంలో నిషేధించాడు. చాదర్ఘాట్లో పారిశ్రామిక వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేశాడు. ఇది ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఆ పారిశ్రామిక వస్తు ప్రదర్శనశాలను హైదరాబాద్లో నిర్వహిస్తున్నాడు. అంతేకాదు సాలార్జంగ్ హైదరాబాద్ మరియు బొంబాయి నగరాల మధ్య టెలిగ్రాఫ్ లైన్ వ్యవస్థను కూడా వేయించాడు. 1868 పోస్టల్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల ప్రజలతో సమాచార సంబంధాలను కూడా ఇతను పెంపొందించాడు. సాలార్జంగ్ గారు చేసినటువంటి ఇంకొక ముఖ్యమైన మార్పు ఏంటంటే ఉర్దూను రాజభాషగా ప్రకటించాడు. ఉర్దూతో పాటు ఇంగ్లీష్ కూడా ప్రాముఖ్యతనిస్తూ ఆ భాషలో కూడా వార్తాపత్రికలు నిర్వహించాడు. ఇవి అంతేకాదు అతను ప్రవేశపెట్టినటువంటి సమర్థత శక్తి సామర్థ్యాలను బట్టి ఉద్యోగాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు కాబట్టి అవినీతి లంచగొండి ఉద్యోగులు అనేది దానికి ఆస్కారం లేకుండా పోయింది. ఈ హైదరాబాద్ను ఆధునికంగా తీర్చిదిద్దడానికి సాలార్జంగ్ సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి సయ్యద్ అలీ బిల్గ్రామి అఘోరనాథ చటోపాధ్యాయ మరియు ఇతర కొంత మేధావులను స్థానం కల్పించి వారి సేవలను వినియోగించుకున్నాడు. ఇది సాలార్జంగ్ గారి యొక్క సంస్కరణలు. హైదరాబాద్ సంస్థానంలో ఆధునిక పరిపాలనా వ్యవస్థకు శ్రీకారం చుట్టిన వారు నిజాం రాజులైతే వాటిని దానికి మూలకారకుడు ఎవరంటే సాలార్జంగ్ అని ఎవరైనా చెప్తారు. పాశ్చాత్య ఉదారవాద విధానాలను సాలార్జంగ్ ప్రవేశపెట్టాడు. అతను ప్రవేశపెట్టిన రెవెన్యూ సంస్కరణలు పాలన సంస్కరణలు జిలాబందీ విధానం శిక్షల తగ్గింపు వంటి అంశాలు మార్పులు ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నాయి. సాలార్జంగ్ రాకముందు నిజాం రాజ్యంలో మధ్యయుగాల నాటి ముస్లిం పరిపాలన కొనసాగింది. కానీ పరిపాలనలో మత జాతి భాషా భేదాలను పాటించలేదు. సమర్థులు యోగ్యులైన వారు ఎవరైనా ఉన్నత ఉద్యోగాల్లో నియమించారు. తమ రాజ్యంలో సమర్థులు లేనప్పుడు ఉత్తర భారతదేశం నుంచి కూడా పాలన దక్షిణను పిలిపించి తమ ఆస్థానంలో సాలార్జంగ్ ఉద్యోగాలు నియమించారు. అలాంటి వారిలో సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామ్ సయ్యద్ అలీ బిల్గ్రామ్ వంటి వారికి సమర్థ స్థానం కల్పించారు. అంతేకాక
హిందువులైనటువంటి రాజా చందులాల్, రాజారాం బక్షి, మహారాజా ఇషాన్ ప్రసాద్ లాంటి హిందువులు కూడా నిజాం రాజ్యంలో ఉన్నత పదవులు అధిరోహించారు. సాలార్ జంగ్ ఘనత 1850 ఆర్థికంగా పతనపు అంచులో ఉన్న నిజాం రాజ్యాన్ని తన ఆర్థిక సంస్కరణ చేత పునర్నిర్మించాడు. అస్తవ్యస్తంగా ఉన్న పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టాడు. సాలార్ జంగ్ సంస్కరణ ఫలితంగా నిజాం రాజ్యంలో నవ చైతన్యం, విద్యాభివృద్ధి, ఆధునికీకరణ జరిగి పాలనా యంత్రాంగం పటిష్టపడింది. 19వ శతాబ్దపు ఉత్తమ భారతీయ పాలనావేత్తలలో, రాజనీతిజ్ఞులలో సాలార్ జంగ్ ఒకరని వహీద్ ఖాన్ అని చరిత్రకారుడు ప్రశంసించాడు. హైదరాబాద్ రాజ్యానికి ఎనలేని సేవ చేసినప్పటికీ సాలార్ జంగ్ నిజాం రాజుల అభిమానాన్ని పొందలేకపోయాడు. అతని పరిపాలన దక్షత వల్ల కలిగిన కీర్తిని, ఇంగ్లీష్ వారు అతనిని అభిమానించిన తీరును నిజాం రాజు అబ్దుల్ ఉద్దాలకు ఈర్ష భయం కలిగించాయి. అందుకే సాలార్ జంగ్ని 1869 సంవత్సరంలో ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించడానికి కుట్రలు జరిగాయి. కానీ 1860లో జరిగిన కుట్రను కల్నల్ డేవిడ్సన్, 1860లో ఇయాల్ దొర సాలార్ జంగ్కు బాసటగా నిలిచి అతని పదవిలో కొనసాగడానికి సహాయపడ్డారు. 1869లో అబ్దుల్ ఉద్దాలా మరణించడంతో అతని 3 సంవత్సరాల పసికుమారుడైన మేయర్ మహబూబ్ అలీ ఖాన్కు బ్రిటిష్ ప్రభుత్వం సాలార్ జంగ్ని సంరక్షకునిగా నియమించింది. దీంతో సాలార్ జంగ్ సర్వస్వతంత్రంగా వ్యవహరించి సంస్కరణలు మరింత వేగవంతం చేశాడు. సాలార్ జంగ్ ముందు నుంచి బ్రిటిష్ వారికి అనుకూలంగా వ్యవహరించి వారికి నుంచి అనేక విధాలుగా హైదరాబాద్ సంస్థానానికి లబ్ధం చేకూర్చాడు. సిపాయిల తిరుగుబాటు సందర్భంలో దాన్ని అణచివేయడానికి బ్రిటిష్ వారికి సంపూర్ణంగా మద్దతు తెలిపి కొంత పొరపాటు చేశాడేమో అనిపిస్తుంది. కానీ అప్పుడున్న పరిస్థితులలో అతను చేసిన వాళ్ళని నిజాం రాజ్యం రక్షించబడిందని కొంతమంది చరిత్రకారులు అంటారు. ఈ విధంగా తిరుగుబాటు సైన్యాలు సహకరించి బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నటువంటి రాయచూరు, ఉస్మానాబాద్ ప్రాంతాలను తిరిగి నిజాం రాజ్యంలో విలీనం చేయించడానికి బ్రిటిష్ వారిని ఒప్పించాడు. బిరార్ను కూడా బ్రిటిష్ వారి నుంచి పొందాలని విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ బిరార్ను నిజాం నవాబుకి ఇవ్వడానికి బ్రిటిష్ వారికి అసలే ఇష్టం లేదు. అయినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం అనేక ప్రత్యుత్తరాలు నడిపాడు సాలార్ జంగ్. దీనివల్ల ఎంతకు ఫలితం లేకపోవడంతో 1876లో ఇంగ్లాండ్కు వెళ్ళి అక్కడ మహారాణి విక్టోరియా మహారాణిని కలిసి బిరార్ విషయాన్ని ప్రస్తావించాడు. ఆ విక్టోరియా మహారాణికి కూడా బిరార్ను నిజాం సంస్థానానికి ఇవ్వడానికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ అదే సమయంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వారు సాలార్ జంగ్ యొక్క సేవలను గౌరవించి అతనికి డాక్టరేట్ పట్టానికి సత్కరించారు. సాలార్ జంగ్ ఇంగ్లాండ్కు వెళ్ళి బిరార్ విషయంలో చేసిన ప్రయత్నాలు నాటి వైస్రాయ్ లార్డ్ లిటన్కు ఆగ్రహం తెప్పించాయి. తద్వారా హైదరాబాద్ రాజ్యంలో సాలార్ జంగ్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి బ్రిటిష్ వారు ప్రయత్నించారు. ఈ విధంగా హైదరాబాద్ రాజ్యం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధాన పదవిని చేపట్టి నిజాం రాజుల కంటే రాజ్యానికి విశిష్ట సేవలు అందించి వారికంటే ముందే ఘనమైన కీర్తిని చరిత్రలో సంపాదించాడు. అందువల్ల సాలార్ జంగ్ కాలాన్ని నిజాం రాజ్య చరిత్రలో నిర్మాణాత్మక యుగమని పలువురు ప్రశంసిస్తారు. సాలార్ జంగ్ 1883 ఫిబ్రవరి 8 కలరా వ్యాధితో 56 సంవత్సరాల వయసులో అకాల మరణం పొందాడు. తన జీవిత కాలాన్ని మొత్తం నిజాం రాజ్య సంస్థానానికి, నిజాం రాజ్య అభివృద్ధికి అంకితం చేసిన గొప్ప పరిపాలనా దక్షుడు, సంస్కరణవాది సాలార్ జంగ్. అంతేకాదు, సాలార్ జంగ్ హయాంలో మిల్కీలు, నాన్ మిల్కీ లేదా గైర్ మిల్కీలు అనేది కొంత తేడాలు రావడం కూడా జరిగింది. దీన్ని గమనించినటువంటి సాలార్ జంగ్ నాన్ మిల్కీలు లేదా గైర్ మిల్కీలకు హైదరాబాద్ సంస్థానంలో పెద్ద పీట వేశాడు. ఇతని కాలంలో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వెలిగ్రామి వంశస్థులు అనేక మంది హైదరాబాదులో ఉద్యోగాలు పొందారు. ఈ సందర్భంలో బెంగాల్ నుంచి అఘోరనాథ చట్టోపాధ్యాయ హైదరాబాద్కు వచ్చాడు. ఇతడు నిజాం కళాశాల ప్రిన్సిపాల్గా కూడా పనిచేశాడు. ఈ విధంగా నాన్ మిల్కీల వలసలు ఎక్కువ కావడంతో స్థానిక మిల్కీలకు ఉపాధి లేక వారి జీవితాలు చిందరవంద అయిపోయాయి. అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగుల్లో కూడా మిల్కీలు అసంతృప్తికి గురయ్యారు. తద్వారా ఉద్యోగులందరూ మిల్కీలు, నాన్ మిల్కీగా చీలిపోయారు. సాలార్ జంగ్ 1883లో కలరా వ్యాధితో చనిపోయిన నాటికి మిల్కీలు, నాన్ మిల్కీల సంబంధాలు సరిగా లేవు. వాటిని సంస్కరించడానికి
మొదటి సార్వజనికంగా స్థానికులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను కూడా ప్రారంభించాడు. వారికి శిక్షణ ఈ ఉద్యోగ స్థానికులకు శిక్షణ ఇవ్వాలనే కార్యక్రమాన్ని 1868లో వాటికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి.